ना मित्रमा चित्रमा इदी नी चितमा मित्रमा ना येसय्या चित्रमे इदी नी चित्तमे चित्रमे एंतो चित्रमे स्नेहम नी स्नेहम प्राणम नाकु प्राणम नी स्नेहम नाकु प्राणम प्राणम नी स्नेहम ना गुंडेल्लो निंडुवु नीवु निंडुगा ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మంటిని మనిషిగా మలసినావు మనిషిని మమతతో నింపినావు మంటిని మనిషిగా మలసినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మంటిని మంచిగా మలసినావు ఎందుకో మనిషికి మమతను నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఏలనో మనసుకు మనసును కలిపినావు ముచ్చాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా ముచ్చాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా చిత్రమా నీ చిత్రమా చిత్రమే ఎంతో చిత్రమే మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే కంటి నీరు తుడచినావు కంటికి రెప్పై నిలిసినావు వింతగా నన్ను వలసినావు తండ్రివై నన్ను పిలిచినావు కంటి నీరు తుడిచినావు ఎందుకో కంటికి రెప్పై నిలసినావు ఏమిటో వింతగా నన్ను పిలిచినావు ఏలను తండ్రివై నన్ను పిలిచినావు రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండవు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండవు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్య చిత్రమే ఎంతో చిత్రమే చిత్రమే ఇది నీ చిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప బట్టి దయచేసి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మంచి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దయచేసి దేవుని పిల్లారా, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి దేవుడు రక్షించుకుని ఆయన సాక్షాత్తమై నడిపిస్తున్నాడు. దయచేసి దేవుని పిల్లారా, మాది మసీపట్నం దగ్గర చనాపురం గ్రామానికి చెందిన వారు. ఆ చనాపురం ప్రాంతంలోనే జన్మించాను. జన్మించిన తర్వాత 20 రోజులకి ఇంటి పక్క మైత్ర స్నానం చేపిస్తుంటే ఆమె గోరు కంటికి తగిలి కన్ను చెనకారిపోయింది. ఒక్క కన్నుతోనే 7వ క్లాస్ వరకు చదవటం ప్రారంభించాను. నాని 3వ క్లాస్ చదువుతుండే కానీ మా తండ్రి కూడా చనిపోయాడు. తర్వాత చిన్న తమ్ముడు కూడా జన్మించాడు. ఆ రీతిగా జీవిస్తున్న సమయంలో 2వ కన్ను కూడా ఐరైనట్టయి చాలా భయంకరంగా ప్రమాదకరం జరిగింది. ఆ సమయంలో మసిలిపట్నం వంకాల శ్రీనివాసులు కదా దాని దగ్గరికి తీసుకెళ్తే కన్ను చూసి కన్ను పనికిరాదు అని చెప్పారు. కానీ ఇంజక్షన్ చేసి కట్టేసి 3 రోజులకి రామన్నాడు. చూస్తే కన్ను చాలా సీమ్ పోసేసి చాలా భయంకరంగా అనారోగ్యంగా బంధించబడింది. ఆ సమయంలో విజయవాడ వైద్యుల హాస్పిటల్ అని తిరిగాం. ఎక్కడ చూసినా హాస్పిటల్ దాటో చూసి ఈ కన్ను రావటం కష్టమని చాలా బాధపడ్డారు. దయచేసి అక్కడ నుంచి చెలకపూడి మసిలిపట్నం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ స్థలంలో డాక్టర్గా ఇంజక్షన్ చేసి 4 రోజులు చూద్దాం అన్నాడు. కంట్లో నుంచి 4 రోజులు సీమ్ కారటం ప్రారంభమైంది. 4 రోజులు సీమ్ కారిన తర్వాత డాక్టర్ అన్నాడు కన్ను కొడపండి అయిపోయింది, కన్ను రావటం కష్టము, తీసుకెళ్ళిపోండి అన్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇంటికా బంధువులు తీసుకెళ్ళి 1 నెల రోజులు సాధారు. వారు కూడా విసుకొచ్చి తీసుకొచ్చి ఇంటికాడ పడేశారు. ఆ సమయాల్లో నా తల్లి చాలా అమాయకత్వంగా ఉండేది, చిన్న తమ్ముడు ఉండేవాడు. అలాంటి సమయాల్లో నేను 16 సంవత్సరాల వయసులోనే చాలా భయంకరమైన పరిస్థితి మనసులో కుంగిపోయి ఎంతగానో సంవత్సరం ఉన్నారా మనసులో ఉన్నాను. ఎంతోమంది విశ్వాసుల సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. దేవుని సేవకుడు కృష్ణరావు గారు ఐబీసీ చేర్చి సేవ చేస్తున్న దేవుని సేవకుడు సంఘస్థులు వచ్చి ఎంతగానో ప్రార్థన సహాయం అందించేవాళ్ళు. దేవుని గురించి స్వాతి చెప్పారు. యేసుప్రభు నమ్మకో నీ జీవితాల్లో మంచి కార్యం దేవుడు చేస్తాడు, నీ జీవితాల్లో మంచి స్వస్థత ఇస్తాడని వారు ఎంతగానో ప్రార్థన చేసి సువార్త అందించేవాళ్ళు. కానీ ఒకరోజు దేవుని సందులో ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎంత ప్రార్థించిన దేవుడు నాకేమీ సహాయం చేయలేదని నేనే ఎంతగానో కుంగిపోయాను. ఆ సమయాల్లో దేవుడు ఎంతగానో దర్శించాడు నన్ను, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఆ రోజు నేను నా జీవితంలో చూడండి ఎంతోమంది స్నేహితులు ఆత్మీయ పిల్లలు వచ్చి పలకరిస్తుంటే ఎందుకు ఈ కళ్ళు లేని జీవితం, చచ్చిపోతే మంచిది అనుకున్నాను. ఆ సమయాల్లో దేవుడు ఎంతగానో కృప చూపాడు. కానీ నా జీవితం నేనే ఆత్మహత్య చేసుకోవాలని, నా జీవితం నేనే మురేసుకోవాలని ప్రయత్నించాను. చూడండి తాడు మెడికేసేసుకొని మురేసుకొని బిగించేయాలని ఆలోచిస్తాను. 5 నిమిషాల్లో చనిపోయే పరిస్థితిలో ఆ సమయంలో నా తల్లి మేలుకొని గావం ఇచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇక సంభవించింది నేను చూడనని, ఎందుకు ఇలా చనిపోవటానికి ఆత్మహత్య చేసుకుంటున్నావా అని చూడండి ఎంతగానో తల్లి గావం ఇచ్చింది. ఆ రాత్రి దేవస్థానంలో ప్రార్థించాం, కన్నీరు కాచి దేవస్థానంలో రాత్రి అంతా దేవస్థానంలో ఇచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడి వెంటనే ఆ రాత్రి ఉదయకాలం దేవుడు నన్ను దర్శించి ఒక బలమైన వెలుగు నన్ను సంధించింది. ఆ వెలుగులో నుంచి దేవుని స్వరం నన్ను సంధించి నువ్వే యాని చేసుకోవద్దు నీకు దృష్టి ఇస్తానని ఒక శబ్దం నాకు అనిపించింది. తెల్లారి పొద్దుండే నేను చూస్తే మరి చీకటంతగా పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నిజంగా కొద్దిగా జాయి చూపు కనిపించింది. దాన్ని బట్టి నేను నా ఇచ్చాన నా బయటికి రావటం జరిగింది. ఆ సమయంలో అందరూ చూసి ఎలా వచ్చావని చాలా ఆశ్చర్యపడ్డారు. నిజంగా ప్రభు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడి చెప్పినప్పుడు నా ఇచ్చ నేను దేవుడి మందరికి వెళ్ళటం జరిగింది. అందరూ సంతోషించారు. దేవుని సందులో నాకు కలిగిన కంట్లో ఉన్న బాధ సేమితనారం చాలా భయంకరమైన బాధ, అంత భయంకరమైన పరిస్థితిలో తట్టుకోలేని వేదన, అంత భయంకరంగా శోధించబడ్డాను.
అలాంటి పరిస్థితుల్లో దేవుని దర్శించిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని నన్ను ఖచ్చితంగా దర్శించి ఉపవాసండి ప్రార్థించినప్పుడు కంట్లో ఉన్న సంవిధానార్వంతా కరిగిపోయింది. దేవుడి వాక్యం చదవటానికి నా ఇచ్చా నేను ప్రయాణం చేయడానికి దేవుడు మంచి దృష్టిని ఇచ్చాడు. ఒక విషయాన్ని తీర్మానం చేసుకున్నాను, నీవు నాకు దృష్టిని ఇస్తే నీ పరిచర్య చేస్తానయ్యా, నీ సేవ చేస్తానని దేవుడితో తీర్మానం చేసుకున్నాను. ఖచ్చితంగా దేవుడు నా దర్శించి దేవుడు ఎంతగానో కృప చూపి దేవుడు కనికరించి దేవుడు అంత ఆశ్చర్యం కార్యం చేశాడు. ఏ డాక్టర్ చేయలేని కార్యం దేవుడు చేశాడు, ఏ వైద్యుడు చేయలేని కార్యం దేవుడు చేశారు. ఎంతమంది ఉన్నా ఎవరు ఆదరించలేదు, కానీ నేను నమ్మిన నా యేసయ్యే నన్ను దర్శించాడు. ఆయనే నన్ను దర్శించి నాతో మాట్లాడి మంచి స్వస్థతను ఇచ్చి అని సేవార్థమై నడిపించడానికి దేవుడు కృప చూపాడు. అంతేకాదు, చూడండి, విశ్వాస జీవితంలో సాగుతూ రక్షించబడి క్రీస్తుని అంగీకరించి సంఘ పరిచర్యలో కొన్ని దినాలు సంఘ సహవాసులు కలిసి జీవించుతున్న సమయాల్లో ఒక సహోదరి గర్భవతి అయి ఉన్న సంఘంలో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి వస్తుంటే చూడండి, ఆ వ్యక్తిలో ఉన్న సాతాను ఎంతగానో ప్రయోగం చేసింది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నావు, ఆమెకి పుట్టబోతున్న కుమారుణ్ణి చూడు చంపేస్తానని చాలా భయంకరంగా దాని పరిక్రమ చూపింది. ఆ సమయంలో దాన్ని ఎదుర్కొన్నాను, కానీ ప్రార్థించాను, ఖచ్చితంగా చంపేస్తానని చెప్పింది. ఖచ్చితంగా పిల్లవాడు పుట్టినా 20 రోజులు పోయి పిల్లవాడు చనిపోయినట్లు అయినా నోటి నుంచి నురుగుకక్కేసి నల్లగా వచ్చేసి చాలా డొక్కకోడి ఎగలేని స్థితిలో శాంతం సహబతులకు వచ్చేసాడు. చిన్నాపురంలోని చూడండి ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే మసిలీపట్నం చనిపోయిన పిల్లలను తీసుకొచ్చారు ఏంటని పంపించేసింది. ఆ వర్తమానం విన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాను. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ప్రార్థన చేస్తామంటే చనిపోయిన పిల్లవాడికి అని చాలామంది ఆశ్చర్యపడ్డారు, చాలామంది ఏలం కూడా చేశారు. కానీ ప్రార్థన చేశాను, ప్రభు నీ చిత్తమైతే చిత్రు ఈ వ్యక్తిని అత మార్చింది, ఈ వ్యక్తిని బతికించని ప్రార్థన చేశాను. దేవుడు 10 నిమిషాల్లోనే ఆ వ్యక్తి పెద్ద కేక వేసి కేవలం అంటే ఇచ్చాడు. ఆ కార్యం దేవుడు చేసినప్పుడు చూడ అందరు ఆశ్చర్యపడ్డారు. అనేకులు అన్యుల జనంలో కూడా నిజంగా దేవుని శక్తి గొప్పదా, చనిపోయిన వాడిని కూడా దేవుడు బతికించాడా అన్న విశ్వాసం. అనేకులు ఆ ఇంటి వారు ఆ రక్త సంబంధం మంచి విగ్రహాధికులు వారు కూడా క్రీస్తుని అంగీకరించి మార్పు చెందారు. ఆనాటి నుంచి దేవుని కార్యాలు ప్రారంభం, దేవుని సన్నిధులు ఎంతగానో జరగటం ప్రారంభమైనవి. ఆనాటి నుంచి దేవుని సన్నిధిలో దేవుడు కృపించాడు. అనేకమైన సాధారణ శక్తులతో సాతాను శక్తులతో పీడించబడి వచ్చిన వారిని ప్రార్థించినప్పుడు ఎంతోమంది జీవితాల్లో విడుదల కట్టడం దేవుడు ప్రారంభించాడు. దేవుడు దర్శనం అందుకొని దేవుని కృపను బట్టి ఈ యమనగిరి ప్రాంతానికి దేవుని దర్శనం బట్టి ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ప్రాంతంలో రావటానికి చాలా భయపడ్డాం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించాం. కానీ దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో దేవుడి దర్శనం బట్టి దేవుని పని ప్రారంభించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. 90వ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఈ ప్రాంతం గంధర్వ ప్రాంతంలో దేవుని దర్శనం బట్టి ఆ ప్రాంతంలో దేవుని పని ప్రారంభించాం. దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటా యమనగిరి చుట్టుపక్కల ఏరియా దిగివేరే ప్రాంతం అంతా స్వార్థ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. కానీ ఎంతోమంది జీవితాల్లో మేలు చేసే అనేకుని ప్రభులకి రక్షించడానికి ప్రభు వైపు తిప్పటానికి మంచి మార్గాన్ని దేవుని అనుగ్రహించి అనేక ప్రాంతాల్లో స్వార్థ అందించడం కూడా మార్గం చూపి సంఘాలు కట్టి అనేక మంది సేవకుని చదవచ్చి దేవుడి కొరకు అంతగా దేవుడు నిలబెట్టి ఇంత బలహీన స్థితిలో నా జీవితాన్ని ప్రేమించి దేవుడి సేవలు ఎంతో బలపరిచి నడిపించాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా అవనగడ ప్రాంతంలోనే దర్శనం పెట్టి 3వ వారంలో దేవుని సన్నిధిలో దేవుడు మమ్మల్ని స్థిరపరిచి మంచి పరిచర్య మంచి బిడ్డలను మంచి ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు. అంతేకాదు, మా జీవితాల్లో ఇప్పటికీ దేవుని కృప బట్టి అనేక స్థలాల్లో దేవుడు ఎంతోమంది శత్రువుతో బంధించబడి సాధపశుతో అనారోగ్యంగా బంధించబడి క్యాన్సర్ వ్యాధులతో అనేక రోగాలతో బంధించబడిన వారి జీవితాల్లో కూడా దేవుడు ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు ప్రజల జీవితాల్లో చేసుకుంటూ వస్తున్నాడు. దేవుని పిల్లారా, దేవుని ఆశ్రయించిన వారి జీవితాల్లో ఖచ్చితంగా ఎన్నో కార్యాలు ప్రభు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యం అందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. యేసుక్రీస్తు నిజ దేవుడని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని శక్తి వారి జీవితాన్ని దర్శిస్తుందని దేవుని సేవకుడికి విమానం చేస్తున్నా. దేవుని పిల్లారా, దేవుడి సాక్షి వింటున్న ప్రతి ఒక్కరూ గమనించి నిజంగా ఆనాడు పుట్టి గుడ్డివాడు దేవుని సన్నిధిలో
దావీదు కుమారుడిని కేకలు వేసినప్పుడు నిజంగా దేవుడు ఆ వ్యక్తి కేకలు విని ఎలా తన జీవితాన్ని చూసి ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి దృష్టినిచ్చి ఎంతగా ఆనందంగా చేశాడో. దేవుని వాక్యం చూస్తమే కాదు, ఆనాడు దేవుడు వాక్యంలో చేయటమే కాదు, ఈనాడు నా జీవితంలో కూడా దేవుడు మంచి కార్యం చేశాడు. దేవుని పిల్లారా, మన జీవితాల్లో దేవుని ఆశ్రయించి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన జీవితాన్ని ఎంతగానో కనికరిస్తాడని దేవుడు వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నా. దేవుని పిల్లారా, నా సాక్షి ఒక్కసారి గమనించి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని తొట్టు తిరగండి. ఎలాంటి సమస్యలో ఇబ్బందులు అనారోగ్యంగా బంధించబడినా ఎలాంటి పరిస్థితిలో దేవుని సన్నిధి అనుకుంగిపోయినా దేవుడి వైపు మీ మరలించుకోండి. దేవుని తొట్టు తిరిగి ప్రార్థించండి, విశ్వసించండి. మీ జీవితాల్లో ఎలాంటి కార్యమైన ప్రభు చేయడానికి సమర్థుడని దేవుడి వాక్యాన్ని బట్టి నీ సేవకుడుగా ఈ మనవి చేస్తున్నాను. దేవుని పిల్లారా, దేవుని శక్తి మనకు అనుకోవాలంటే పూర్తిగా మన జీవితం దేవునికి లోపరుచుకోవాలి. దేవుని బాధ పట్టుకుని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఎలాంటి వ్యాధి నుంచి అయినా ఎలాంటి పరిస్థితి నుంచి అయినా మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ లోకంలో ఏ డాక్టర్ చేయలేని కార్యం, ఏ వైద్యుడు చేయలేని కార్యం, ఏ మానవుడు చేయలేని కార్యం ఖచ్చితంగా దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు చేయడానికి సమర్థుడు. దేవుని పిల్లారా, ఎందుకు చూస్తున్నానంటే నా జీవితాల్లో దేవుడు చేశాడు, నా జీవితాల్లో నేను దేవుని కార్యాలను అనుభవించాను, దేవుని శక్తిని కొలాలు చూస్తే కాబట్టి నేను ఖచ్చితంగా దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని పిల్లారా, నిజంగా ఎప్పుడో నా జీవితం ఒక 5 నిమిషాల్లో చనిపోయేవాడిని. ఆ రోజు చనిపోయితే నా ఆత్మస్థితి నిత్య నరకానికి వెళ్ళిపోయేది. దేవుని కృపను బట్టి ఎంతగా దేవుడు రక్షించాడో, దేవుడి కృపను బట్టి ఎంతగా మమ్మల్ని ఆదరించి మా స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎంతగానో కనికరించి మా స్థితిని తన సేవ కొరకు తన పని కొరకు సిద్ధపరచుకొని ఈ రీతిగా అనేకులకు సాక్షార్థమై సువార్తను తెచ్చడానికి అనేకుల కోసం ప్రార్థించడానికి దేవుడు మంచి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దయచేసి అందులో బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని పిల్లారా, దయచేసి ప్రతి ఒక్కరూ వింటున్న ప్రతి ఒక్కరు గమనించి ఈ సాక్ష్యాన్ని 10-10 సార్లు ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడి కార్యాలు జరుగుతాయని విశ్వసించండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో చేయడానికి దేవుడు శక్తి గలవాడని దేవుని సేవకుడిగా మనం చూస్తున్నాను. దయచేసి ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరూ విశ్వసించి ప్రార్థించండి. దేవుని పిల్లారా, ఈ సాక్ష్యం ద్వారా నీకు జీవితాల్లో దేవుడు వైపు మరలించడానికి ప్రయత్నించండి, అనేకులకి తెలియపరచండి, అనేకులకి వినిపించండి. నిజంగా ఆ సాక్ష్యం గురించి చూడండి, ఎంతోమంది జీవితాల్లో ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపరచబడ్డారు, అనేక మంది క్రీస్తు అంగీకరించారు. చాలామంది యవనస్తులు కూడా ఈ సాక్ష్యం బట్టి మంచి మంచి యవనస్తులు క్రీస్తుని అంగీకరించి మంచి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. దేవుని పిల్లారా, ఈ లోకంలో నిజంగా ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లారా, నిజంగా నేను చిన్న వయసులో తండ్రి చనిపోయినా తల్లి అమాయకురాలైనా నా స్థితి పంట స్థితిలో అంత భయంకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు నిజంగా క్రీస్తున్నాను ఎంతగా కనికరించాడో, నిజంగా మన జీవితం ఆయన కనికరించకపోతే ఈనాడు నా పరిస్థితి ఎలా ఉండేదో, నా స్థితి ఎలా ఉండేదో చూడండి. దేవుడు ఎంతగా కనికరించాడో ఈ సాక్ష్యాన్ని మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా 10-10 సార్లు తరిగించుకునే దేవుని సందులో ప్రార్థించాలని దేవుని పేరట మీకు మనం చేస్తున్నాం. దేవుని పిల్ల రాయి చేసి మీరందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో కొంగిపోయినా ఎలాంటి పరిస్థితిలో నలిగిపోయినా ప్రార్థన సహకారం కోరండి. మీకోసం ప్రార్థిస్తాం. ఖచ్చితంగా దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచైనా మిమ్మల్ని విడిపిస్తాడో. దేవుని తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించేవాళ్ళు లేరు అని నేను సోటిగా దేవుని సందులో నేను నా పట్ల చేసిన కార్యం బట్టి నీకు సాక్షార్థమై తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని పిల్లారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఎన్నో విషయాల్లో దేవుడు చేసిన అద్భుతాలు మన దేవుడి విషయాల్లో మనం చూడవచ్చు. దేవుని పిల్లారా, లోకస్వార్తలో ఒక వాక్యం చూసుకోవచ్చు. 18:35 ఆయన పుట్టిన మీద కొని గుడ్డివాడు, ఏమాత్రం చూడలేని దృష్టి లేని వ్యక్తి, ఆ వ్యక్తి యేసు మార్గాన వస్తున్నాడని విని దావీదు కుమారుడా కరుణించని పెద్ద పెద్ద కేకలు వేశారు. అనేకులు ఊరకొండని ఆ వ్యక్తిని గద్దించారు, అయినప్పటికైనా ఆయన బిగ్గరగా కేకలు వేశాడు. దేవుని పిల్లారా, దేవుడిని నిలిచి ఆ వ్యక్తిని ఆ ఎద్దకు తీసుకోమని చెప్పగా ఆ వ్యక్తి ఆయన వద్దకు వచ్చినప్పుడు నిజంగా ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో చూసి నీకేం చేయకూరుచున్నానంటే బోధకుడు నాకు దృష్టి దయచేయమన్నప్పుడు వెంటనే దేవుడు ఆయన్ని దృష్టి కలగజేస్తాడు. నీ నమ్మిక చొప్పున మీరు చూస్తారని ఖచ్చితంగా దేవుడి సెలవిచ్చాడు. వెంటనే తన స్థితి
రెండు కళ్ళు తెరవబడిని. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి నమ్మకాన్ని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరో ఆత్మస్థితిని బట్టి, ఖచ్చితంగా వారి జీవితాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడానికి సమర్థుడు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని నమ్మాలి. దేవుడు చేయగలిగిన వాడని, చేసే శక్తి గలవాడని, దేవుడు అడిగితే ఇచ్చే దేవుడని, అడిగితే సహాయం చేసే దేవుడని విశ్వసించి మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేయడానికి సమర్థుడని దేవుడు వాక్యం బట్టి మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, నమ్మటం ఇవల్ల అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమన్నాడు. ఖచ్చితంగా నమ్మాలి. క్రీస్తుని మనం నమ్మితే, ఆయన విశ్వసిస్తే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, నలిగిపోతున్న మరణ ఛాయలో ఉన్నా, ఎలాంటి సంఘటనలో నశించిపోతున్నా, ప్రతి ఒక్క జీవితానికి దేవుడు మేలు చేయడానికి సమర్థుడని క్రీస్తు దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని పిల్లారా, ఈ సాక్ష్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరు కూడా గమనించి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని, దేవుని స్తుతించాలని, అనేక జీవితాల్లో దేవుని నామాన్ని గణపరచాలని దేవుని సేవకుడికి మనవి చేస్తున్నాం. దేవుని పిల్లారా, నిజంగా నా సాక్ష్యం చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. నా స్థితిని ఎంతగా దేవుడు ప్రేమించాడంటే, ఇంత బలహీనుడైన నన్ను దేవుని కృపను బట్టి ఎంతగానో ఆయన సేవార్థమై నడిపించుకుంటూ ఎంతగానో బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను చూస్తే ఎంతో బలహీనుడు కానీ దేవుని కృపచేత నన్ను బలపరుస్తూ దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. దేవుని బిడ్డలారా, దేవుడు తమ జీవితాల్లో చేసిన కార్యాలు ప్రతి క్షణం, ప్రతి జనం, ప్రతి దినము కూడా మన జీవితాల్లో తలంచుకొని దేవుని స్తుతించాలని, ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని సందులో స్తుతించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం చూసుకుంటే చక్కని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, యేసు వారు చేసిన అద్భుతాలు ఒకసారి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. యేసు వారు ఒక చిన్న అద్భుతం చేశాడు. ఆయన ఇరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు నిజంగా యేసు వారు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, దయచేసి కుష్టి రోగి కూడా, దేవుని ఎంతో భయంకరంగా బంధించబడ్డాడు. ఆ వ్యక్తి ఎంతో దూరాన ఉండి యేసును చూసి, చూడండి ఆయన దేవసేందుకు వచ్చి ఆయనకి వెదట సాగిలపడి చక్కగా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. ఖచ్చితంగా నాకు ఇష్టమే, నన్ను శుద్ధుడు కామని యేసయ్య చేయి చాసుగా ఆ వ్యక్తి లేచి గంతులు వేశాడు. దేవుని పిల్లారా, పసిపిల్ల వారి దేహంగా మార్చబడింది. మన బాగుపడాలని ఇష్టమైతే యేసయ్య బాగు చేయడానికి ఇష్టపడతాడు. నిజంగా మన యేసయ్యని ఆయన దగ్గరకు వచ్చి ప్రభువాను క్షమించంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎలాంటి వ్యాధితో బంధించబడినా క్రీస్తుని మనం అంగీకరిస్తే, ప్రభువాను రక్షించడానికి ఏకవేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాలు మేలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట, దేవుడు చేసిన ప్రతి అద్దతో మన జీవితాల్లో బలమైన కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని సందులో స్తుతించండి. మీ జీవితంలో మంచి మేలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. మన ప్రభు మంచి దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయనకంటే సమర్థుడు భూమి మీద ఎవరు లేరు. ఎలాంటి పరిస్థితులైనా క్రీస్తుని అంగీకరించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నారు. దేవుని పిల్లారా, దేవుని సందులు వాక్యాన్ని బట్టి మీకు మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించి దేవుని సందులో ప్రార్థించాలి. ఎక్కువగా మా కోసం ప్రార్థించండి. మీ అవసరం మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని పిల్లారా, ప్రతి సమస్యతో బంధించబడిన ప్రార్థన చేస్తాం. ప్రతి సంపూర్ణ రాత్రి ఆల్రెడీ ప్రార్థన జరుగుద్ది. ప్రతి నెల 15వ తారీఖు దేవుని సందులో అవనిగడ్డ ప్రాంతం ఎయిత్ వార్డులో 15వ తారీఖు ఖచ్చితంగా జరుగుద్ది. ఆరాధనలో ఎలాంటి సమస్యతో బంధించబడినా దేవుని సంది తీసుకొస్తే ప్రార్థిస్తాం. దేవుని కృపను బట్టి మా కార్యాలు దేవుడు చేసుకుంటా వస్తున్నాడు. దేవుని పిల్లారా, ఈ సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రండి. దేవుని వాక్యం వినండి, ప్రార్థించండి, మీ జీవితాల్లో విశ్వసించండి, క్రీస్తుని నమ్మండి. మీ జీవితాల్లో బలమైన కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి ఉండాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ సాక్ష్యాన్ని ఒక్కసారి తలంచుకొని ప్రార్థించాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం. నిజంగా మన జీవితాల్లో దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఈ లోకం ఎవరు ప్రేమించలేని ప్రేమ యేసయ్య. మనల్ని అంతగా ప్రేమించాడు, ప్రాణమిచ్చి రక్తమిచ్చి మనల్ని కనుగొన్నాడు, అంతగా మనల్ని రక్షించాడు. నిజంగా మరి ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ యేసయ్య మన వీడలో చూపిస్తున్నాడు. అని ఎంత ప్రేమమూర్తి, అని ఎంత శాంతమూర్తి. ఒకసారి ఆయన శాంతాన్ని, ప్రేమను
ఆయన దీర్ఘ శాంతాన్ని ఆయన దయను మనం గమనించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు చేయగలిగిన శక్తి గలవాడని దేవుని సేవకుడుగా మనం చేస్తున్న దేవుని బిడ్డలారా, నన్ను రక్షించిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నాకు నన్ను ఆదరించి దర్శించిన దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, పిలిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా నా స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని దర్శించి మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు అని విశ్వసించండి. ఆయన పిలిస్తే పలికే దేవుడు అని నమ్మండి. ఖచ్చితంగా విశ్వాసంతో యేసయ్యని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో మంచి మేలు చేస్తాడని దేవుడు వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నావు. దేవుని పిల్లారాధన చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశ్రయించండి. దేవుడి వైపు మళ్ళంటి ఎలాంటి పరిస్థితుల్లో కుంగిపోతున్నా, ఏ విషయంలో మీరు చోటికి నలిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఖచ్చితంగా యేసు వైపు తిరగండి. మీ ఆత్మకి నిబద్ధ ఇస్తాడు, మీ పరిస్థితులు మారుస్తాడు. మీ జీవితాలు ఎలాంటి సంఘటనలో కుంగిపోయినా మీ స్థితిని ఖచ్చితంగా యేసైన ఆశ్రయిస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా ప్రభు తప్పిస్తాడు. ఎంతోమంది భయంకరమైన బాధ అనుభవించలేక ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఇబ్బందుల్లో చెతమతలాడి భయంకరంగా పతనం అయిపోతున్నారు. కానీ దేవుని ఆశ్రయించండి. దేవుడు ఖచ్చితంగా మీరు మీ జీవితాలు గొప్ప ఆదరణ కలగజేస్తాడు, నెమ్మదని ఇస్తాడు. దేవుని పిల్లారా, దేవుడి మేము సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరూ గమనించి నా స్థితిని ఒక్కసారి సాక్ష్యాన్ని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోండి. మీ జీవితాల్లో మంచి మేలు చేస్తాడు. దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ఈ సాక్ష్యాన్ని బట్టి నేను మనం చేస్తున్నా. ప్రభువని స్తోత్రాలు, దయగల రక్షక వంద స్తోత్రాలు చేస్తున్నావు ప్రభువా. ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని మంచి విశ్వాస జీవితం వారికి దయచేయండి. ఎంతమంది జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, దృష్టి కోల్పోయి ప్రభా అనారోగ్యంలో బలమైన స్థితిలో కోల్పోతున్న ప్రతి ఒక్కరికి నెమ్మది, సమాధానం, ఆదరణ దయచేయండి ప్రభా. సాతాను చేతిలో బంధించబడి శత్రువు శాత కొంగదీస్తున్న ప్రతి జీవితాల్లో కూడా మంచి విడుదల దయచేయి ప్రభా. స్తోత్ర, ఎవరు ఆదరించలేని స్థితిలో ప్రజలు నలిగిపోతున్నారయ్యా, ఏ వైద్యుడి చేయలేని స్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినా నువ్వే పరమ వైద్యుడు. ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి సమస్యలతో కొంగిపోయినా ప్రతి వ్యక్తిని బలపరచడానికి సమర్థుడైన దేవా, మీరు సహాయం చేయండి. ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మేలు చేయనైనా అనేకులను ఆకర్షించండి, అనేక హృదయాలు నీ తట్టు మరలించండి, అనేక జీవితాలు ఒక నూతన కార్యం సమకూర్చండి. బలపరిచి పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరి జీవితాలు ఆదరించి మీరే మహిమ తెచ్చుకోమని ఏసయ్య శక్తి కలిగినాం ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.